అమెరికా ఎన్నికలు ఇప్పుడు చైనా ఎన్నికలు అమెరికా జోక్యం చేసుకోవద్దు, అమెరికా ఎన్నికలు చైనా జోక్యం చేసుకోవద్దు, బ్రిటన్ ఎన్నికలు అమెరికా జోక్యం చేసుకోవద్దు, చైనా జోక్యం చేసుకోవద్దు. కానీ ఈ మధ్య కాలంలో ఒక దేశం ఇంకొక దేశపు ఎన్నికలు జోక్యం చేసుకుంటుంది కదా, దానికి సాక్ష్యం ఇప్పుడు చైనా అమెరికా ఎన్నికలు జోక్యం చేసుకుంటుంది అన్నటువంటి అంశం సంచలనం సృష్టించింది. అమెరికా అధ్యక్ష పదవికి కమలా హారిస్ ఎన్నిక అవ్వాలని కోరుకుంటున్నట్టు చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ సిపిపిసిసి సభ్యుడు జియా కింగ్వో ప్రకటించారు. చైనా సర్కార్లో ఈ సంస్థ కీలకంగా వ్యవహరిస్తుంటుంది. మాకు ట్రంప్తో చేదు అనుభవాలు ఉన్నాయి, వాటిని మళ్ళీ ఎదుర్కోవాలనుకోవడం లేదు. హారిస్ గెలిస్తే బెటరు, బైడెన్ పాలనలో ఇబ్బందులు ఉన్న అమెరికా విధానాలు స్థిరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. నిజంగానే వాస్తవంగా చైనా తైవాన్ జోలికి వెళ్ళినా లేకపోతే ఇంకో దేశం జోలికి వెళ్ళినా భారత్ జోలికి వచ్చినా ట్రంప్ ఆనాడు వార్నింగ్ ఇచ్చాడు, అట్లాగే ట్రంప్ కంట్రోల్ చేసుకొచ్చాడు, చైనా మీద ఆంక్షలు పెట్టిన వాడు ట్రంప్. కాబట్టి ట్రంప్ని ఎక్కనివ్వకూడదని చెప్పి కమలా హారిస్ని గెలిపించాలని ఇంతకుముందు బైడెన్ కూడా, వాస్తవంగా వీళ్ళు కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు బైడెన్ను కమలా హారిస్, అందుకని తమ ఐడియాలజిస్ట్ని గెలిపించే ప్రయత్నం చేస్తోంది చైనా.